బొమ్మనహాల్ మండలం నేమకల్ల గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ గుణదీపక్ రెడ్డి 9:45 గ్రామానికి చేరుకోగా జన్మభూమికి సంబంధించిన అధికారులు ఎవరు సమయానికి లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని అధికారులు ఎంత నిర్లక్ష్యం సహిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. మనం తెలుసుకోవాలా, సాధనైనంత వరకు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తీర్చాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మొదటి ప్రోగ్రామ్ నేను కలిసి మొదలు పెడుతున్నాను. ఈ జన్మభూమి ప్రోగ్రామ్ లో గత 4.5 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వ పనితీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ గ్రామానికి రావాలా, మీ ఇబ్బందులు తెలుసుకోవాలా, మీకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ప్రభుత్వ యంత్రాంగానికి ఆ ప్రభుత్వ ఆఫీసులకు మీరు పోవడం కాదు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ రోజు మీ గ్రామానికి వచ్చింది, మీకు సేవ చేయాలని వచ్చింది. నాకు ఈ రోజు రోడ్లు చూస్తూ ఉంటే, గ్రామం చూస్తూ ఉంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పటికి చాలా మార్పు కనపడతా ఉంది. రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో, అదే విధంగా పనులు కూడా ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చినారు చాలా పనులు చేస్తున్నాయని చెప్పి. మన సోదరుడు హనుమంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు నాకు గుర్తుంది గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తారు, మా గ్రామానికి ఇంకా చేయాలని అంటారు. ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పినారు. సో నేను కోరేది ఒకటే ఒకటి, ఈ అవకాశాన్ని మీరు వాడుకొని మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్ని ఫిర్యాదు రూపంగా అధికారుల దృష్టికి తీసుకొని రండి. ఈ ఫిర్యాదుల పైన మేము త్వరలో పని అయ్యే విధంగా కూడా మేమందరం దాని వెనకాల కృషి చేస్తామని చెప్పి మీకు నేను తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు నేను దాదాపు 14 గ్రామాల్లో కోరిక తిరగాలి కనుక నేను ఎక్కువ టైం అనేక గ్రామాల్లో ఉండలేను. ఒక 15 నిమిషాలు ఒక్కొక్క గ్రామంలో ఉండి మీ కష్ట నష్టాలు తెలుసుకొని పోవాలనే ఉద్దేశంతో వస్తున్నాను. సో మీకుండే సమస్యలన్నీ ఎంత చిన్న సమస్య అయినా మేమందరము మీకు పనిచేసేదానికే ఉన్నాము, మీకు అనుకూలంగా చేసి పెట్టే దాని కొరకే ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఇష్టం ఏంటంటే మీరందరూ సంతోషంగా ఉండాలి, మీకేమి ఇబ్బందులు ఉండకూడదు, దాని కొరకే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మీరు అధికారుల దృష్టికి ఇప్పుడు తీసుకొని రండి. మీరు ఒక ఫిర్యాదు రూపంగా మీకు ఇస్తే మీకు ఒక కంప్లైంట్ నెంబర్ ఇస్తారు, ఆ కంప్లైంట్ నెంబర్ ద్వారా ఈ సమస్య త్వరలో పరిష్కరించేదానికి యంత్రాంగం అంతా పనిచేస్తుందని చెప్పి మీకు అందరికీ తెలుపుకుంటూ. సో ఈ ప్రోగ్రామ్ మీ కొరకు, ప్రభుత్వము మీ గ్రామానికి మీకు సేవ చేసేదాని కొరకు వచ్చిందని చెప్పి మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇది మనందరికీ సంబంధించింది, మన గ్రామ అభివృద్ధి సంబంధించింది కనుక మీరందరూ ఈరోజు పార్టిసిపేట్ చేయండి. ఈరోజు దాదాపు 5 గంటల దాకా ఈ ప్రోగ్రామ్ జరగద్ది, మీ సమస్యలు కూడా తెలిపి అన్ని తీర్చుకోండి అని చెప్పి నేను పిలుపునిస్తూ